జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా మద్యపాన నిషేధం నేను దశల వారీగా చేస్తానని చెప్పారు. అయితే దాన్ని పార్టీలకు అతీతంగా ఒక జనసేన కార్యకర్తగా దాన్ని వెల్కమ్ చేస్తున్నాను. అయితే ఆ మద్యపాన నిషేధం అనేది జగన్మోహన్ రెడ్డి గారు దశల వారీగా చేస్తానని చెప్పి చెప్పారు. అలాగే తను ఎలక్షన్స్కి వెళ్లే ముందు నెక్స్ట్ టైం 5-స్టార్ హోటల్ రేంజ్కి మద్యాన్ని తీసుకెళ్లి అప్పుడు అడుగుతున్నారు. కరెక్టే, ఆయన ఆలోచన కరెక్టే. ఎందుకంటే ఆయనకి వాళ్ళకి ఒక పార్టీ అధినేత అంటే వాళ్ళకి ఐఏఎస్లు ఐపీఎస్లు బోల్డ్ అండ్ బంద్ సలహా ఇస్తారు. అయితే ఒక కామన్ మ్యాన్గా ఈరోజు నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే మద్యపాన నిషేధం అనేది ఎస్ కరెక్టే, మీరు చెప్పినట్టు దాన్ని 5-స్టార్ హోటల్ రేంజ్కి తీసుకెళ్ళాలి. ముందు పేద తరగతి అంటే మా పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి దాన్ని మధ్యాహ్నం ఏంటంటే వాళ్ళు తెలియక ఎక్కువ నష్టపోయేది ఈ పేదరికంలో ఉండేవాళ్ళే. ఎక్కువగా తాగడం వల్ల గొడవలు, ఇంట్లో గొడవలు, చాలా బాధలు ఉంటాయి వాళ్ళకి. దాన్ని లేకుండా చేస్తే ఏ పార్టీ అయినా సరే దాన్ని వెల్కమ్, ఒక జనసేన కార్యకర్తగా మేము వెల్కమ్ చేస్తాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మద్యాన్ని అంటే మాకు సంబంధించిన కొన్ని ఆలోచనల ప్రకారం ఆ మద్యాన్ని ఇప్పుడు మీరు చెప్పినట్టు బెల్ట్ షాపుల విధానంలో దాన్ని కంట్రోల్ చేయడం కంటే కూడా దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బ్యాంక్ వెళ్ళినా సరే కొన్ని కొన్ని చోట్ల ఎక్కడికైనా వెళ్ళినా సరే ఓటర్ ఐడి ప్రూఫ్ అట్లా మ్యాండేటరీ అని చెప్పి అడుగుతున్నారు. అలా అదేవిధంగా మద్యం షాప్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఒక ఐడి కార్డు లాంటిదో ఏదో ఒకటి, ఇప్పుడు ఆధార్కి లింక్ చేయడమో ఏదో ఒకటి చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీర్లో 7% ఆల్కహాల్ ఉంటుంది. ఆ 7% ఆల్కహాల్ అంటే ఒక బీర్ తాగడం వల్ల ఆ వ్యక్తికి వచ్చే నష్టం ఉండదు. ఆ రోజు జరిగేది ఇమ్మీడియట్గా అయితే ఏముండదు. అయితే తెలియకుండా చాలామంది మద్యం ఒకటే రోజు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతున్నాయంటే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. వాళ్ళకి కాకుండా ఇంట్లో గొడవలు, రోడ్డు యాక్సిడెంట్స్, బోల్డన్ జరుగుతున్నాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే మద్యపాన నిషేధం అనేది పర్సన్ టు పర్సన్ జరగాలి. అంటే మీరు బెల్ట్ షాపుల విధానంలో ఆ బెల్ట్ షాపులు అక్కడ ఆ ఊర్లో తీసేయడం, దానివల్ల ఏమవుతుందంటే ఒక్కసారే తీసేసినా సరే వాళ్ళు ఇంకా వేరే ఆల్టర్నేటివ్ వెతుక్కోవడము అలాంటి జరుగుతుంది. దాన్ని ఏంటంటే ఒక క్రమ అంటే ఒక పద్ధతిగా పర్సన్ టు పర్సన్ టార్గెట్ చేసి దాన్ని తగ్గించుకుంటూ వస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే వెంటనే తీసేసినా సరే దాన్ని యాక్సెప్ట్ చేయరు. మళ్ళీ తర్వాత ఏ ప్రభుత్వమైనా దాన్ని తీసిన తర్వాత మళ్ళీ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే నేనేమంటానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఒక లిమిట్ పెట్టాలి. పర్ డే వచ్చేసి ఇప్పుడు అతనికి 7% వరకే ఆల్కహాల్ సప్లై చేయాలి. ఆ విధంగా వాళ్ళకి సంబంధించిన ఆధార్కి లింక్ చేసి ఇప్పుడు టెక్నాలజీని ఈ మద్యానికి అనుసంధానం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎలాగైతే ట్రాఫిక్కి సంబంధించి ఆ రూల్స్కి సంబంధించి పాటించకపోతే వాళ్ళు ఛార్జెస్ చేస్తున్నారో, అలాగే దీనికి కూడా ఏంటంటే అవన్నీ ఆన్లైన్లో ఎట్లా అప్డేట్ అవుతున్నాయో, అలాగే వీళ్ళకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి 7% ఆల్కహాల్ పర్ డే అలర్ట్ చేస్తే 30 డేస్కి 210 అవుతుంది. 210 అనుకుంటే ఇప్పుడు వాళ్ళకి అంతవరకే అలర్ట్ చేయాలి. ఆ 210 కంటే ఆల్కహాల్ ఎక్కువ వాళ్ళకి సప్లై చేయదు. ఇంకోటి ఏంటంటే మనం బయటకి ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి రావాలని చెప్తారు. అలాగే మద్యం ఎవరైతే తీసుకుంటున్నారో ఆ మద్యం తీసుకునే వ్యక్తి మాత్రమే వచ్చి మద్యం తీసుకోవాలి. దీనివల్ల ఏం జరుగుతుందంటే కొంతమంది కాలేజీ పిల్లలు, స్టూడెంట్స్, వీళ్ళు ఎవరైతే మద్యానికి తెలియకుండా అలవాటు పడిపోతున్నారో తెలిసి తెలియని వయసులో, అలాంటి వాళ్ళ పర్సంటేజ్ తగ్గే ఆలోచన ఉంటుంది. తల్లిదండ్రులకు కూడా చాలా సేఫ్టీ ఉంటుంది. ఎందుకంటే చదువుకునే వ్యక్తులు వచ్చి బార్ షాప్ దగ్గరికి వచ్చి తీసుకోవాలంటే చాలామంది నామోషి ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, భయపడే వాళ్ళు ఉంటారు. ప్లస్ వాళ్ళకి ఏంటంటే ఒక ఐడి కార్డ్ లాగా ఒకటి పెట్టి వాళ్ళకి ఇంత పర్సంటేజ్ మాత్రమే మంత్కి అలాట్ చేయాలి అన్నట్టు ఐడి కార్డ్ని స్వైప్ చేస్తేనే ఆ రోజు వాళ్ళకి ఓన్లీ 7% వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే ఇంకా చాలా తెలియగల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక డైలీ కొంతమంది మందు దాని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదో ఒక రోజు వాడుకుందాం తిందని చూస్తారు. అలా కాదు, పర్ డే 7% పర్ మంత్ 210 ఇట్లా 210% ఆల్కహాల్ మాత్రమే వాళ్ళకి సప్లై చేయాలి. నువ్వు ఒక రోజు వెళ్ళి నేను ఒకటే రోజు నాకు 210 కావాలంటే అలా సప్లై చేయద్దు. మళ్ళీ పర్ డే ఇంత లిమిట్ పెట్టి అలా సప్లై చేయాలి. అలా సప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే పర్సన్కి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత తాగుతున్నాడనే ఒక ఆలోచన ఉంటుంది. గవర్నమెంట్ దగ్గర కూడా ఒక లెక్క ఉంటుంది. ఆ పర్సంటేజ్ని చిన్నగా తగ్గించుకుంటూ రావాలి. ఆ పర్సంటేజ్ని చిన్నగా తగ్గించుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ 210 మంత్లీ అలర్ట్ చేశారు, తర్వాత దాన్ని 150 వరకు అలర్ట్ చేయడమో లేకపోతే 100 వరకు అలర్ట్ చేయడం, అలా స్లోగా మధ్యాహ్నం అనేది పర్సన్ టు పర్సన్ టార్గెట్ చేసి రిడ్యూస్ చేసుకుంటూ రావాలి. అలా చేయడం వల్ల ఏంటంటే చాలా వరకు అంటే వాళ్ళకు కూడా ఒక స్పృహ ఉంటుంది. ప్లస్ ఎవరిది వాళ్ళే తెచ్చుకునే విధంగా పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే టెక్నాలజీని ఇప్పుడు 18 ఇయర్స్ దాటిన వాళ్ళు తెచ్చుకోవాలి,
టెక్నాలజీని ఎన్నో గొప్ప గొప్ప విషయాలకి మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ సమాజంలో మద్యం తాగే వ్యక్తులు ఉన్న అధికంగా ఉన్నప్పుడు మనం దాన్ని తీసేస్తామన్నా కూడా ఒక్కసారి వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, మోడీ గారు నోట్ల రద్దు చేసినప్పుడు టెక్నాలజీ, ఇప్పుడు కొంతమంది చెప్తారు ఇప్పుడు ఇదంతా చెప్పిన తర్వాత దీన్ని పల్లెటూరులో ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం, చేయలేము అని చెప్తారు. కరెక్టే, ఒకటేసారి చేయలేము. ఇప్పుడు నోట్ల రద్దు చేసినప్పుడు పేటీఎం అంటే ఏంటో తెలియదు. ఈ రోజున ప్రతి ఒక్కరు సెల్ దగ్గర తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి అది పెడుతున్నారు, అది పెట్టేసి స్కాన్ చేస్తున్నారు, ఆటోమేటిక్గా ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అదేవిధంగా ఫస్ట్ ఏంటంటే దీన్ని సిటీస్లో అప్లై చేయండి, సిటీస్లో అప్లై చేసి చిన్నగా దాన్ని పల్లెటూర్లకి స్ప్రెడ్ చేయండి, వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటారు, అది పెద్ద కష్టమైన విషయం కాదు. అలాగా మద్యపానం మీద ఒక కంట్రోల్ అనేది తీసుకురావచ్చు. ఎవరిది అది పెద్ద విషయమే కాదు. ఇది ఏంటంటే ఎవరు ఒక అడుగు వేయక ఆలోచించక దాంట్లో మార్పులు రాలే, కానీ ఈ రకంగా ఆలోచించి రిస్ట్రిక్ట్ చేస్తే చదువుకునే విద్యార్థుల్ని కాపాడచ్చు, నిరుపేదలు కూడా తాగి చితికిపోతున్న కుటుంబాలని కాపాడచ్చు, రోడ్ యాక్సిడెంట్ కూడా అన్నీ కంట్రోల్ చేయొచ్చు. ఇలా ఈ విధంగా గనక ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నాను. తప్పుంటే క్షమించండి. మీకు కూడా మీ యొక్క మంచి ఆలోచనలు ఇంకేదైనా ఈ రకంగా అయినా ఆలోచిస్తే సజెషన్స్ ఇవ్వండి. కొత్తగా వచ్చిన ప్రభుత్వం వాళ్ళని విమర్శించడం వల్ల వచ్చిన లాభం ఏం లేదు. సో వన్స్ అగైన్ జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. ఇంకా మీరు ప్రజలకి మీ యొక్క ఆలోచనలతో మంచి పథకాలతో ముందు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.